ఒకటండి నేను ప్రత్యేకంగా ఒకటే మాట మనం చేస్తాను రాపాక వరప్రసాద్ గారికి కూడా నేను దయచేసి మనం చేసింది ఏంటంటే అయ్యా వరప్రసాద్ గారు మీరు జనసేన పార్టీ మ్యాండేట్ మీద దగ్గినటువంటి ఎమ్మెల్యే మీకు ఈ పార్టీ విధానం నచ్చకపోయినా లేకపోతే ఈ పార్టీలో ఇంకా పటిష్టమైనటువంటి నిర్మాణ కార్యక్రమాలు జరగాలని మీరు అనుకున్నా వాటిని పార్టీ వేదిక మీద మాట్లాడాలి మీరు చెప్పేటువంటి ప్రెస్ మీట్లో మీరు చెప్పేటువంటి అంశాలు మిమ్మల్ని కూర్చోబెట్టలేదని ఇలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి సత్యదూరం అని మాత్రం చెప్పగలను ప్రత్యక్ష సాక్షిగా నేను అది చూసిన వ్యక్తిగా మీరు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మీరు మాట్లాడేటువంటి మాటలను సమర్థించుకోవడానికి ఈ మాటలు చెప్తున్నారు తప్పితే నిజానికి మీకు గనక మీరు నెగ్గినటువంటి ఏ మ్యాండేట్ మీద మీరు నెగ్గారో ఏ ప్రజలైతే మిమ్మల్ని జనసేన పార్టీ తరపున నెగ్గించుకున్నారో ఆ ప్రజలకి న్యాయం చేయాలంటే జనసేన పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఏం చేయాలో పిఎస్సిలో చర్చించండి మాకు పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ జరుగుతుంది అందులో ఆయన శాశ్వత సభ్యుడు మేమందరం సభ్యులు అందరూ కొంతమంది మాకు ఇప్పటికి వచ్చి దాదాపుగా ఒక 20-30 మీటింగులు జరిగినాయి 20-30 మీటింగులకి ఆయనకి ఆహ్వానం వెళ్తుంది ఏ మీటింగులు ఒకటో రెండో మీటింగులకి ఆయన వచ్చారు మిగతా మీటింగులు కూడా వచ్చి పార్టీని బలోపేతం చేయడానికి ఏం చేయాలో మేము అందరం చెప్తూ ఉన్నాం అదేవిధంగా శాసనసభ్యునిగా మీకు ఇంకా బలోపేతమైనటువంటి ఆలోచన ఉంటుంది దాన్ని మీరు ఎందుకు చెప్పట్లేదు ఎందుకు మీరు వచ్చి పార్టీ వేదిక మీద చర్చించడం లేదు పార్టీని బలోపేతం చేయడానికి మీరు ప్రయత్నించాలి మీరు పార్టీ లేదని చెప్పినంత మాత్రాన ఇవాళ సామాజిక మాధ్యమాల్లో చూస్తే మాకు ఏ ప్రత్యేకమైనటువంటి ఏ రకమైనటువంటి మీడియా లేదేమో కానీ సోషల్ మీడియా మాత్రం చాలా బలంగా ఉపయోగించుకుంటున్నటువంటి పార్టీలో జనసేన పార్టీ సోషల్ మీడియా ద్వారానే కరోనా విషయంలో కూడా ఇతర రాజకీయ పార్టీల కంటే ఎక్కువ సేవా కార్యక్రమాలు చేసిన వాళ్ళు కూడా జనసేన పార్టీ వాళ్ళు అందులో మాకు బలమైన సోషల్ మీడియా ఉంది సోషల్ మీడియా ద్వారా మేము చాలా బలోపేతం అవుతున్నాం రోజు రోజుకి కూడా జనసేన పార్టీ పట్ల ప్రజల్లో ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది రేపొద్దున భారతీయ జనతా పార్టీ మేము కలిసి కూడా బలోపేతమైన పార్టీగా ముందుకు వెళ్తాం ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది 4 సంవత్సరాల టైంలో బలవంతమైనటువంటి పార్టీగా దీన్ని తయారు చేసుకుని ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం